భారతరత్న తాజాగా పివి నరసింహారావు గారు డాక్టర్ స్వామినాథన్తో పాటు మరొక వ్యక్తికి కూడా వచ్చింది ఆయనే చౌదరి చరణ్ సింగ్ అతి కొద్ది సమయం మాత్రమే ఆయన కీలకమైన పదవిలో ఉన్నారు బట్ ఆయన ఆనాడు అత్యంత విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి నాయకుడు ఉత్తరప్రదేశ్లో చౌదరి చరణ్ సింగ్కి ఎప్పుడైతే భారతరత్న ఇచ్చారో వెంటనే ఉత్తరప్రదేశ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇంతకుముందే చెప్పుకున్నాం ఆర్ఎల్డీ అటు రాబోతుందని ఇప్పుడు ఆర్ఎల్డీకి సంబంధించినటువంటి నాయకుడు జయంత్ చౌదరి అధికారంగా అనౌన్స్ చేశారు సార్వత్రిక ఎన్నికలు సమర్పిస్తున్న తరుణంలో భాజపా రాష్ట్రీయ లోక్దళ్ళ ఆర్ఎల్డి పొత్తు దాదాపు ఖాయమైనట్టు అనిపిస్తుంది ఆర్ఎల్డి చీఫ్ జయంత్ చౌదరి మాట్లాడే విషయాన్ని ధృవీకరించున్నాయి తన తాత మాజీ ప్రధాని చరణ్ సింగ్ తాజాగా కేంద్ర భారతరత్నం కేంద్ర భారతరత్నం ప్రకటించిన నేపథ్యంలో ఎన్డీఏలో ఆర్ఎల్డి చేరి గురించి ఆయన ప్రశ్నించగా ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా నేను మీ ప్రశ్నలు ఎలా తిరస్కరించగలనంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు ఇప్పటివరకు ఇతర పార్టీలు చేయలేని పనిని మోడీ దార్శనికత అంకితభావం చేసి చూపించిందని కొనియాడారు మరోపై కాంగ్రెస్ ప్రభుత్వాలు చరణ్ సింగ్కి భారతరత్న ఇవ్వకపోవడంపై స్పందిస్తూ భారత్లో అధికారం ప్రధాన శ్రమంతిలో ఉన్న కొందరికే పరిమితమై ఉండేది నవీన భారత్లు ఇవన్నీ మారిపోతున్నాయి ప్రధాన స్రవంతిలో లేని వారికి కూడా ప్రోత్సహించాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించిందని జయంతి పేర్కొన్నారు అంతకుముందు చరణ్ సింగ్కి మోడీ నివాళులర్పిస్తున్న ఫోటోను జయంతి ఎక్స్లో షేర్ చేశారు హృదయాలను గెలుచుకున్నారని వ్యాఖ్యను జోడించారు సీట్ల సదుబాటులో ఆరేళ్ళకి రెండు లోక్సభ స్థానాల్లో ఒక రాజ్యసభ సీట్ని బీజేపీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది